పొగ త్రాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్. పేరులో ప్రేమని పిలుపులో మాధుర్యాన్ని నింపుకున్న అమృతమూర్తి అమ్మ. చూడకుండా ఈ పండ్లో పడి మరిసిన తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు ఎన్టీ రామారావు హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తన అభిమానుల సమక్షంలో రాజకీయ ఆరంగేటం చేయనున్నట్టు ప్రకటించారు. ఇన్నాళ్లు తనను ఆరాధించిన తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పార్టీ పేరు తెలుగుదేశం అని ప్రకటించారు. దీనికి ఆయన అభిమానులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. ఇదే వేదికపై కాంగ్రెస్ మాజీ మంత్రి నాదెండ్ల భాస్కర్రావు కూడా ఉన్నారు. ప్రధానమంత్రి ఇందులే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందనా. ఏమింత్ర బుద్ధి, గంత హుషారుగా ఉన్నావు. అరే సమ్మిగా, మా దేవుడు రాజకీయాల్లోకి అత్తండ్రా. మన దేవుడా? ఎవర్రా? రాముడు, భీముడు, కృష్ణుడు, నందమూరి తారక రాముడు, దాన వీర సూర్య కర్ణ, ఎంటీ వాడు. ఈ సంతోషములా దావ చేసుకోవాలరా భయ్. అరే సభిగా, ఏమైంది బేను, ఈ మధ్య కనపడతలేవు. నా ప్రాణమంతా గా పట్టికల కాడిని అయిపోతానందిరా. గట్లయితే పనికి పోవడం మానేయబే. గదెట్లయితే తిరా, పోరగాంట్లుండే. అరే నీ పెళ్ళాం ఏం చేస్తుంది బే? పటేలమ్మలకి ఇంట్లో పండిందా? నీ పెండ్లం అంటే పెండ్లం యోగి దొరుకుతుందిరాద్దంతా పనిచేసి 100 రూపాయలు తెచ్చి నా పెండ్లం చేతిలో పెడితేనే నాకు బొవ్వ పెట్టుద్ది. కానీ నీ పెండ్లమేమో 100 రూపాయలు తెచ్చి నీ చేతుల్లోనే పెడుతుంది. గా పటేలు 100 అలా ఇవ్వగానే తెచ్చి నీ చేతులు ఇలా పెడుతుంది. అమ్మా, నాకు 10 అని చెప్పి పటేల్ కాడ అందజీసుకుందా? అరే మాక్కిల్లచ్చమ్మా, సచ్చిన డబ్బులు ఏడు ఏమేడు తాగుపోతాడు, ఎప్పుడు గట్టనే పోతాడు. చేయమంత పని చేయడు కానీ గొప్పలు చెబుతాడు. అరే పండుడా, ఏం చేస్తున్నావు? సోకులు ఎక్కువైనాయే, మొగునికి తెలియకుండానే అన్ని దాస్తున్నావు. ఏందయ్యా, పటేల్ నీకు దేనికి పైసలు ఇచ్చిండు? పొద్దుగాల పనికాడ నడుపుని కాలికి దుర్గమ్మ కాలికి దెబ్బ తగిలితే దావుకర్ తోలుకు బొమ్మని ఇచ్చిండయ్యా. ఆ డబ్బులయ్యి డబ్బులయ్యే. దేవుని రీతి ఇల్ల
మంచిదరా కొడక, ఈసారి నువ్వు క్వారీ పైనుంచి క్వారీ లోపల దుక్కు, కళ్ళు దుకాణాన్నే కొనేద్దాం. శభాస్ పేట పండుకో. పోతాడ కళ్ళు, పోతాడ కళ్ళు. ఏ జన్మలు ఏం పాపం చేసిందో, నాకు దేవుడికి ఇట్టంటి ముగ్గుని ఇచ్చిండు. అక్క, ఏంది లక్ష్మి? రాత్రి సంధి పిల్లలు ఏం తినక గాబరా పడుతుండ్రు. గింత పువ్వు ఉంటే పెట్టక్క. ఆ తాగుబోతు సచ్చినోడు మిమ్మల్ని ఏనాడు చక్కగా చూడలే. పెళ్ళం రెక్కల మీద తిని తిరిగే సన్నాసి ఎదవా తెస్తానుండు. ఏంది లక్ష్మి ఇట్లొచ్చినావు? వదినా, గింత కూరుంటే పెట్టరాదు. అయ్యో, కూరైతే లేదు గాని గింత పచ్చడి ఉంది, తీసుకొస్తా ఆగు. అన్నంతో పాటు ప్రేమని కూడా ముద్దలో కలిపి బిడ్డలకు పెడుతుంది అమ్మ. బిడ్డ కడుపు నిండితే ఆ తల్లి ఆకలి తీరిపోతుంది. అది అమ్మ ప్రేమంటే. కాడికి బిడ్డ, ఏందమ్మా మనం సావనీకి వచ్చినామా? ఇన్నే లేకిన బిడ్డ, ఇక మీ అయ్యా మారడు, మన బతుకులు మారవు. మీకు ఒక పూట తిండి కూడా పెట్టలేని ఈ పాణం పోయినా ఒకటే బిడ్డ. మేమందరం పనికి పోయినా సరే నిన్ను చూసుకుంటామమ్మా. లేదు బిడ్డ, మనకు సావే దారి. నా మాట వినండి బిడ్డ. అమ్మా, బాణాలను తంటే సూర్యకిని తానైతుందా? చావద్దు.
ఏడుస్తూ ఉంటావా, నీ శక్తిని ఆశని కసిని విడిచి కూర్చొని ఉంటావా, వెలుగే లేదని చీకటిలో నువ్వు ఉంటే ఎట్టాలే, కష్టం ఉందని కన్నీరు పెడితే బాధలు తీరవులే, నీ మీద సునే కత్తులు చేసి సంఖ్యలు తెంచులేలే, చిట్టి చిలక రామ చిలక ఏడుస్తూ ఉంటావా, నీ శక్తిని ఆశని కసిని విడిచి కూర్చొని ఉంటావా, ఈ బతుకే పోరాటమే గెలిచే తీరాలే, క్షణ క్షణమో ప్రవాహమే ఎదురే ఇదాలే, అణువణువున ఆశే శ్వాసకు శక్తిని మించిలే, ఈ పొద్దే హత్తు దాటక ముందే గమ్యం చేరాలే, నీ నెత్తురు మొత్తం ముప్పన చేసి కిరటం నానువులే. అన్నా ఎట్లున్నావే? నేను బాగానే ఉన్నా అమ్మా. ఎట్లున్నావు సెల్లే? నీకు తెలియంది ఏముందన్నా, పొలగాళ్ళని ఏడవలేక బతుకుతున్నా. గివి నీ తాను పెట్టుకోమ్మా, బియ్యానికన్నా అయితే. వద్దన్నా, ఓ తిన కెరకైతే లొల్లి చేస్తుంది. అదేం కాదులే చెల్లే, తీసుకో. అన్న తిందరా అన్న, ఏ ఆలు తిన్నావు ఏందో. వద్దులే చెల్లే, ఈ ఆటకి ఆ ఒక్క బస్సే ఉంది, గదిపోతే మీ వదిన గుస్సా అవుతుంది. జాగ్రత్త బిడ్డ, అమ్మకి సాయంగా ఉండు. అమ్మా పోయిస్తానే, నువ్వే గట్టిగా ఉండాలి, లేకపోతే పోరగాళ్ళు ఆగమైపోతారు. మా రేపటి భవిష్యత్తు కోసం కష్టపడే నిత్య శ్రామికురాలు అమ్మ. అమ్మ చదువుకోలేదు, అందుకే మమ్మల్నైనా బాగా చదివించాలనుకుంది. రే, దూసి దూసి నెత్తి చేతి కచ్చేట్టుంది, స్కూల్కి ఎలాయితే అంది జల్దీ గాని. ఇందా మంచిగా చదువుకోండి. అట్లానే అమ్మా, పోస్తాం. సరే టాటా. ఓడుదోడు దొమ్మడదు. ఆళ్ళకు సర్ది కట్టినావు, మరి నాకేది? ఇదిగో నిన్ను చూస్తుంటే మా అవ్వే ఆదుకొస్తుంది బిడ్డ. తన కడుపును ఎంత కట్టమున్నా అందరి కడుపు నింపేది. పిల్లలు, ఇవాళ మీకు కొన్ని లెక్కలు చెప్తా. మరి రే మరి, ఏం సోచాయిస్తున్నావురా, లేచి నిలబడు. ఏం లేదు సార్. ఏం లేకపోతే నేను గిన్నిసార్లు పిలిస్తే పలకవేందిరా. ఈ లెక్కలు నా దిమాక్ కి సమాజ్ అవుతలే. నీ దిమాక్ క్యాన్లో పెట్టుడు కాదురా, నేను లెక్కలు చెప్పేటప్పుడు గీనే ఉండాలి. ఏమో సార్, నేను చదవా, పనికి పోతా. పని చేసుకుంటావా, పని చేసుకుంటావా, చేయబట్టు. పనికి పోతాడు.
గీ సగవుడికి ఎట్లారా దిమాక్ ఎక్కట్లే, ఎట్లయినా అమ్మాలిని బాగా చూసుకోవాలి. బాబాయ్ ఏదైనా పని ఉంటే చెప్పు, చేస్తా. ఇక్కడ మాకే పని లేకుండా ఈగలు తోలుతున్నావు, ఇక్కడ నీకు పని అని తేవాలరా? లేదు. అరే ఓ, ఏడు పోతున్నారా? గీడికే రా, ఈ పది తీసుకోబోయి రెండు బిడిగట్లు తీసుకురా. తెస్తే నాకేం తీసుకో? 2 రూపాయలు తీసుకోబో. రెండు బీడికట్లు 6 రూపాయలేగా, పక్క దుకాణంలో 5 అంట, పోవాలా? నువ్వు తాగో కదరా, నీ కట్టారు కదా బాబాయ్. నీ పని చేస్తే నాకు మిగిలేదు 2 రూపాయలు. మంచి తెలియ మస్తుందిరా. కాకా తీసుకో, మళ్ళీ ఏమైనా కావాలంటే పిలువు. సరే పోరడు, మస్తు సరుండరా. బడెట్లుందిరా? మంచిగుందమ్మా. జర పానం పెట్టి చదువుర్రి, సర్కారు కొలువు తెచ్చుకొని మీరన్నా బాగుపడుర్రి, మీ అయ్యలా కాకుండ్రి. నా తమ్ములకేందమ్మా బంగారం పోండ్రి. రోజు స్కూల్ కాని ఇంటి నుంచి రావటం, పలక పొదల్లో దాయటం, పేకాట అడ్డాలో పనిచేయటం, వాళ్ళిచ్చే పైసలు జమ చేయటం, ఏం లచ్చమ్మా మస్తు ఖుషిగా ఉన్నావు, ఏంది కదా? నీకేంది, మస్తు కమాయిస్తున్నావు కదా. అయినా అందరూ నీకే ఇస్తారు కదా. ఏం మాట్లాడుతున్నా రాములు, మాటలు చేతలు చక్కగా రాని. ఆడదానికే కరువులే, అద్దన్నా అన్నీ వస్తాయి. మీరిద్దరు బాగా కమాయిస్తుండ్రు కదా, నువ్వేడా ఆడాడా? నా సంగతి నీకెరిగే, చెప్పేది ఎడదో చక్కగా చెప్పు. కొడుకు పేకాటలో కమాయిస్తా అంటే నువ్వేమో గీడ బాగా కమాయిస్తున్నావు, నాకు తెలియదా ఏంది? నోటికి వచ్చినట్టు మాట అంటే బీర్ల లేదది. నా కొడుకు నేను పళ్ళు పెట్టడండి, ఆడి స్కూల్కి పోయి బాగా చదువుకుంటా అంటే. ఈ మాటలన్నీ నీ తాగుబోతుడికి చెప్పు, నా దగ్గర కాదు పో. అమ్మా. అరే నడిపి, ఈ అడుగు పోయిస్తున్నావు? ఇంకా అడిగిపోతా ఈ స్కూల్కి. ఈ స్కూల్ పోయిస్తున్నావా, ఇంకా ఎడైనా పోయిస్తున్నావా? నీ నోట్లకెళ్ళి నువ్వే చెప్తే మంచిగా ఉంటది. స్కూల్కి పోకొని ఇంకా ఆడిపోతానే. ఏంటమ్మా పసిపోరని పట్టుకుని చంపేస్తావా ఏంది? పెద్ద పెద్ద పనులు చేస్తాడు, ఆడి పసిపోరడు ఎట్లయితాడే? చదువుకోని పోయి నువ్వు చేసేదేంద్రా? సిగ్గులేదారా ఈ స్కూల్ మానేనికి? నువ్వు మీ అయ్యలక్కే. చేసావురా కన్నా, చెప్పరా, చెప్పు. అరే చదువు మానికి పనిలేంద్రా? రేపటి సందే స్కూల్కి పోయి మంచిగా చదువుకోరా, మా అయ్యో కదరా. అమ్మా నువ్వు అక్క కష్టపడు, నాకు మంచిగా అనిపించట్లే, నేను కష్టం చేస్తా. స్కూల్కి పోకుంటే ఏమవుతుంది? అది కాదురా అయ్యా, నువ్వు స్కూల్కి పోతే పెద్ద కొలువు వస్తుంది, నా మాట ఇన్రా. చదివి కొలువు తెచ్చుకునేంత దిమాగ్ నాకు లేదమ్మా, కానీ దిమాగ్ పెట్టి పనిచేసు నాకు తెలుసు. అన్నని తమ్ముడిని నేనే కష్టపడి చదివిస్తా. Thank you.
కెరటమై పద ఎదురుగాలి అరుపులకు భయం చెంది ఆగటలా ఎగసి ఎగసి మబ్బులు దాటి కిరణమై పద కంపుకున్న చీకటినే చీల్చుకుంటూ వెలుగివవా పులితో ఎన్నో దెబ్బలు కాసి శిలగా మారి గుడిలో చేరి దేవుడల్లె పూజలు పొందే రాత్రి చూడరా నువ్వు నేలరాలి నా గింజైనా ఇక శమను నీటిని పీచైనా మట్టి పొరలు చీల్చుకు పుట్టి పైసలు భలే పుడతాయిరా బాయ్. పెళ్ళం అయితే తాగేటోడికి గప్పాలు బానే ఉంటే రోయ్. దానమ్మ గజేంద్ర ఇచ్చేది నేనే గుంజుకున్నా. ఆ పుణ్య భూమి నా దేశం నమో నమామి కుటుంబాలు ఉండే నా దేశం నమో నమామి పుణ్య భూమి నా దేశం దీనికి బానే బలిసింది రో కుటుంబ. అన్నా పుస్తకాలు కొనడానికి అమ్మని పైసలు అడిగినావు కదా తీసుకో చెల్లే తిను. అమ్మా అచ్చ ఎంతసేపు అయిందయ్యా? ఇప్పుడే అమ్మా ఇగో. నడు అక్క బిడ్డ లగ్గానికి పోవాలే. నాకైతే కాదు నువ్వు గట్లనా? మరి పైసలు నేను పోతా. సాయంత్రం కూలీ పైసలు వస్తే మితి కట్టాలే. పైసలు అంట పైసలు. నిన్నిచ్చినా ఏం చేసినావు? నిన్నిచ్చినయ్యా? ఓమ్మా ఎంత ఇచ్చినావు? గై నిన్నటికే సరిపోలే, 50 రూపాయలు అప్పయింది. ఓ లచ్చమ్మా గయన్నీ కాదు, పెళ్లికి వెళ్ళాలంటే 100 రూపాయలు కావాలి కదా. కావాలంటే ఏం చేయాలో తెలుసా? నేనేం చేస్తానో తెలుసా? కాళ్ళు పట్టుకుంటా. నువ్వు ఇస్తే లేస్తా, లేకపోతే చస్తా. ఇస్తే లేస్తా, లేకపోతే చస్తా. తాగనీకి ఎన్న శలనా ఎత్తావు? ఏంది కాళ్ళు పట్టుకున్నా పెళ్ళం కలకరించటం లేదు? ఆళ్ళిళ్ళ పెళ్లిళ్ళకు పోడు కాదు, మన ఇంట్లో బిడ్డకు కూడా ఈడొచ్చింది. దాని అయ్యసెత్తులు పెట్టాలన్నా సోయలేకపాయే. నెత్తిన మైసమ్మ కూసున్నట్టు ఎప్పుడు తాగుడు తాగుడు తాగుడు. ఆ తాగినంత పోయడానికి నా బామర్తున్నాడు అక్కడ. నువ్వు దొంగ
ఎట్లా పెళ్ళికి పోతున్నావు కదా, మంచి సంబంధం చూడమని మీ అక్కకు చెప్పు. పెళ్ళవంటే లచ్చమ్మనే కట్నం పెట్టు, మరి ఆడనే ఉండక యాళ్ళ బతకాలనే రా. వస్తా వస్తాలే. ఏం సూరక్క మంచుకున్నావా? ఏం ఇరమా మండపానే పోతున్నారా దావత్కి? తమ్ముడు ఎట్లున్నావక్క? బావెక్కడా? పెళ్ళికాడే ఉండు. ఎరా నువ్వొక్కడమే వచ్చినావా? లక్ష్మి పోరగాళ్ళు రాలే? గది పనికి పోయింది లేవే. నువ్వు లేచిన సరి తాగుడు తిరుగుడు, అది పనిచేసి నీకెట్టుడు. ఇక చాలరా, గీ తాగుడు మాని లక్ష్మిని బిడ్డల్ని మంచిగా సాకు, వాళ్ళు కూడా వయసుకొత్తుండ్రు. సరే నేను మండపం కాడికి పోతున్నా, జల్దీ వచ్చే. గీ తాగుడు ఎప్పుడు మా అంతవే ఏమో. తాగకపోతే మనుషుల్ని పసుపుంటారక్క, కావాలంటే ఆడాళ్ళు కూడా తాగుండ్రి. చలి స్థాపితం. అల్లుడా ఎట్లున్నావు? ఇంకా యాదికి రాలే? నాకు వరుసకి అల్లుడు ఇవిరా. నువ్వుగా రామక్క కొడుకు సోమరాజువేగా? కాటం రాజు. అరే నల్లుడు అనుకున్నాను రా బాయ్, ఏమనుకో. సర్లే మావా, అల్లుడే అనుకో. కొత్తగా పడుతున్నావు, ఎవరు మంది? మంది గీడ కాదులే, మా అక్క మల్లమ్మ బిడ్డ లగ్గానికి వచ్చిన. మస్తు కుదిరింది మనకు లెంక, నాకు వరుసకి పెద్దమైతుంది. అరే కాటమౌడా, గట్లయితే నువ్వు నా అల్లుడవుతావు. సరే మా ఊరు వచ్చినావు, మా సెల్లి లగ్గానికి నీకు దావతి ఇయ్యాలి. అంతే మళ్ళా. అల్లుడా నీకు లగ్గమైందా? సంబంధాలు చూస్తుంటారు. అరే కాటమౌడా, అయితే నీకు నా బిడ్డనిస్తా, నువ్వు నాకు బాగా నచ్చినవు రా బాయ్. అది బావా. అయ్యో అల్లుడా. లగ్గమయ్యాలి దాటిపోయా. కానీలే అల్లుడు, అక్క బిడ్డ లగ్గానికి వస్తే నా బిడ్డ లగ్గం కుదిరింది. సంతోషం అల్లుడు. సరే అల్లుడు, పిల్లని చూడు నీ కబురంపుతా. మంచి అల్లుడు దొరికిండు. మంచి చదువుకోవాలి బిడ్డ. ఏం బామ్మర్ది ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే బావా, పెళ్లికి వెళ్ళావంటా. ఓ లచ్చమ్మ రా రా రా, మస్తు పనుందిరా. పెండి ఎట్లయిందయ్యా? మంచిగా జరిగింది లచ్చమ్మ, గట్టే మన దుర్గమ్మకి మంచి సంబంధం చూసి వచ్చిన. ఎవరు బావా పిల్లగాడు? కాటమూళ్ళు బామ్మర్ది ఇరయ్య పిల్లగాడు, ఒక్కడే కొడుకు, నాకు బాగా నచ్చిండు, పెండ్లి ఖాయం చేసి వచ్చిన. లచ్చమ్మకి ఇప్పుడే వస్తా. బామర్ది బయట నాకు మస్తు పనులు ఉన్నాయి, మళ్ళొస్తా. అన్నా ఆ ఊరు మనకు దగ్గరనే కదా, నువ్వు కొంచెం జాడది. సరే చెల్లె. మావయ్యలిద్దరూ కాటమరాజు గురించి ఆ ఊళ్ళో ఆరా తీసి అతను తాగుబోతని, ఆ కుటుంబం మంచిది కాదని తెలుసుకొని అతనితో అక్కకి పెళ్లి చెయ్యొద్దని నాన్నకు ఎంత నచ్చ చెప్పినా వినలేదు. ఇలా గట్లాంటి సంబంధం చూసినావు? పదోడు నాలకే కనిపిస్తాడు నీకు, రేపొద్దు నాళ్ళు దొరికిన చూడటే కత్తుండ్రు. నేను మాటిచ్చిన అదు బావా, ఓరి జీవిత ఆగం చేయకు. నేను నాళ్ళకి చెప్పేసిన, ఇప్పుడు వద్దంటే నా ఇల్లు ఏం కావాలా? మంచోడు కదని చెప్తుండ్రు కదా, మన పిల్ల బతుకు. సరే దానికోసైనా అర్థం చెప్పయ్యా. నేను సంబంధం తెస్తే అత్తంటారా? మేమే మంచి సంబంధం చూస్తాం వద్దు బాగిది. ఏంట్రా మీరు చూసేది నేను చేసేది? నేనేమన్నా చేతకాలు ఉన్నా? ఇన్ని రోజులు ఏం పిలుస్తాను, ఏం పిలుస్తానరా మీరు? అవతలకి చెల్లె పుస్తే మొహం చూసి ఆగినాం, ఓరికేమన్నా జరగాలి గప్పుడు చెప్తాం. వస్తాం చెల్లే. ఏం బిడ్డ, నేను తెచ్చిన సంబంధం చేసుకోవా?
నువ్వు ఎట్లా అంటే గట్లే నాన్న. ఎందుకు ఒప్పుకున్నావు బిడ్డ? సుత్తా సుత్తా నాన్న నా గొంతు కొయ్యాడు కదమ్మా. అయినా తాగిన వాళ్ళతో కట్టాలు ఎట్లుంటాయో. నేను పుట్టినప్పటి సంది మన ఇంట్లో చూస్తూనే ఉన్నా. ఇప్పుడు నేను ఒప్పుకోకపోతే రోజు తాగొచ్చి నీతో గొడవ పడతాడు. మన గాథలో ఎట్లుంటే గట్లే అవుతుంది. ఏడుద్ది బిడ్డ. సీతారాముల కళ్యాణము తోతమురారండి, జయ సీతారాముల కళ్యాణ తోతమురారండి. ఏమ్రా తెల్లారిందా బుద్ధిగా? అక్క నీ బాంచన్ కాలముక్త. మా దుర్గమ్మ పెళ్లి చూపులు, నువ్వే మా పెద్దవి, నువ్వు రావాలక్క. పైసలే అక్క దుర్గకి పెళ్లి చూసింది అక్క, ఆనందంలోకి వచ్చి వేసుకుంటాను అక్క. పెళ్ళైనాకి ఇస్తానక్క డబ్బులు, అక్క పెళ్ళైనాకి ఇస్తానక్క. కొల్లు కొల్లు అమ్మ కొల్లు నా స్వామి కొమ్మల పేరు మాంచి చోడు. బుదే నమస్తే. కాటవోళ్ళు రావాలా? కాటవోళ్ళు రావాలా? ఏ లచ్చమ్మ అల్లుడు చుండు నీళ్ళు తీసుకురా. కాటవోళ్ళు కాటకోడు. అయ్యా నమస్కారం. రావాలి రావాలి అంబా చెల్లెమ్మ, రావాలి 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 రావాలి. కడుక్కో అల్లుడు కడుక్కో. అంతా బాగేనాయా? నా అల్లుడు మస్తుకున్నాడు కనపడతలే, పైలు వాళ్ళు లెక్కున్నాడు. తమ్ముడు జరుండ్రా, ముందుగా అలా అసలు ముచ్చట మాట్లాడినీరా? మాట్లాడు అన్నా. మా పిల్లని చెప్పుడు కాదు గాని మా దుర్గ చాలా మంచి పిల్ల, దొరసాని లెక్క ఉంటుంది. కానీ పది మంది పనైనా ఒక్కతే సక్క పెడుతుంది. ఆవిడేం తక్కువ కాదు, అన్నిట్లో మస్తు చూశారున్నాడు. లచ్చమ్మ నేను చెప్పినా, నేను చెప్పినా దుర్గ అల్లుడికి ఛాయ్ తీసుకురా, జల్దీ రా అమ్మా. బిడ్డ నచ్చిందా? మస్తుగా నచ్చింది మావ. శబాషలుడు నా బిడ్డ మస్తుకున్నారు. అన్నా మీరు కూడా ఓ మాట చెప్తే మాకు కూడా మంచిగుంటది. దుర్గ మాకు కూడా నచ్చింది గాని కట్నాలు. మీకు తెలివంది ఏముందన్నా, వీళ్ళు బొత్తిగా రెక్కల కష్టం మీద బతికేటోళ్ళు. నాకున్నది ఒక్కడే కొడుకు, 2 ఎకరాల పొలం ఉంది. కట్నం కింద 10,000 ఇచ్చి ఓ బండి పెట్టండి. 10,000 కట్నం అంటే మాకంత తాకత్ లేదయ్యా. 10,000 కట్నం అంటే 5,000 బండి ఖాయం చేసుకోండి అన్నా. మీ బిడ్డే అనుకున్నా. సరే లచ్చమ్మ గురించి మంచి గిన్నం, పిల్ల కూడా మాకు బాగా నచ్చింది కాబట్టి ఈ సంబంధం ఖాయం చేసుకుంటున్నాం. లక్ష్మి ఏకాదశి బ్రహ్మాండమైన ముహూర్తం, తాంబూలాలు మార్చుకోండి నాయన. అన్నా నా బిడ్డ పెళ్లి చేస్తాను. కానీ కానీ సుబ్బరుడనా అక్క అక్క దుర్గమ్మ పెళ్లి మస్తు ఖుషి గిండే పరిచయం వాడు బ్యాండ్ కొట్టడరా. ఎవరు పిలిచిరని మీరు నా బిడ్డ పెళ్లికి వచ్చిండ్రు? ఇప్పుడు ఎందుకు బావా? నేను పిలవలే, నా పెండ్లం పిలవలే. ఇప్పుడు చుట్టాల ముందు అవన్నీ ఎందుకు బావా? నర్మాంలో కోడలు పెళ్లి చూడడానికి పాణం నెలకు వచ్చిండ్రు, దగ్గరుండి అచ్చంతలే ఇచ్చాల్సింది. పోయి ఎందుకు నన్ను పెడతావు? బామ్మతులంటే బా బతు కోరుతారన్నా. ఇల్లు నన్ను తిట్టిండ్రు, నీ బిడ్డ పెళ్లి చేయలేమో తిట్టిండ్రు. ఇప్పుడు నా తాగి తాగి పిచ్చి పచ్చి పెట్టండి, కూర్చోపో. ముద్దయ్యా నువ్వు వెళ్ళు. ముద్దయ్యా పెళ్ళ తాగి గొడవ చేస్తావు ఎందుకో వెళ్ళు. మాంగళ్యందందు నానేనా మమ జీవన హేతున అంటే భద్రాభి శుభకే సంజీవ శరద అంశతం
అయం ముహూర్త శుభముహూర్తో అస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. మా దుర్గ బంగారం మంచిగా చూసుకోయ్యా. నా బిడ్డ పెళ్ళి నేను చేసిన లచ్చమ్మ, నేను చేసిన నా బిడ్డ పెళ్ళి. చూస్తుండగానే అక్కకు పెళ్ళై ఏడాది అయింది. ఇంత చిన్న వయసులో నీకెంత కష్టం వచ్చిందిరా అల్లుడా. రోజు మీ అయ్యేమో తాగిట్ట బొర్రుడు, మీ కట్టం చూస్తుంటే జాలేస్తాంది. మీ అక్క ఎట్టుందిరా, పొరటికి తీసుకొచ్చిరా? ఇంకా తీసుకురాలే, బానే ఉందంట. ఈ కూలి పనులు చేస్తే ఏమొస్తాయి? నా దాని పని చేస్తే మస్తు డబ్బులు వస్తాయి, మీ బాకీలన్నీ తీరుతాయి. ఏమంటావు, చేస్తావా? వద్దత్తా, అమ్మకు తెలిసే బాధపడుతుంది. సరే అల్లుడా, ఆలోచించు. అక్కరనుకుంటారా, పో మెల్లకి తీసుకుపో. అత్తా, ఇప్పుడేనా వచ్చేది? మంచిగున్నారా? మంచిగున్నా అల్లుడు, మీరెట్లున్నారు? మంచిగానే ఉన్నా. కబురు చేసినా కదా అల్లుడు దుర్గన్ కాన్పుకి ఇంటికి తీసుకోపోతానని. సరే తీసుకోపో, అదిగో అమ్మా దుర్గా. పానం ఎట్లుంది బిడ్డ? మంచిగున్నమ్మా, ఇంట్లోకి పోదాం. అద్దమ్మా, జల్దీ పోదాం, ఇంట్లో నీ తమ్ముళ్ళు తన ఎవ్వరు లేరు. సరే అత్తా, మీరు తినేసుకోండి, నేను పనికి పోతున్నా. దుర్గా, చెప్పింది యాద్ ఉందిగా. ఏందమ్మా రాజు చెప్పేది? కాన్పు నుంచి వచ్చేటప్పుడు బండి పెట్టాలన్నటమ్మా. నీ పెళ్లికైనా బాకే ఇంకా తీరలే. సరే చూద్దాం. జల్దీ దింపుకో సెట్, నేను పోవాలి. ఇయ్యాలా జీతగాడు రాలే, నువ్వే లోడ్ దింపి పైసలు తీసుకో. నాతో కాదు సెటు, 10 రూపాయలు తీసుకుని లోడ్ దింపు బాబు. పదొద్దు 25 సెటు, పొద్దున్న నుంచి చేస్తానా, నాతోటి కాదు. కొసకు 30 తీసుకుని. సెటు గా 30 ఏదో నాకే, నేను దింపుతా. పొద్దున్న దాకా క్వారీలో పనిచేసి బాగా అలసిపోయినట్టున్నావు కదరా. ఏం కాదులే సెటు, నేను చేస్తా. సర్లే దింపు. ఏ చెప్పు దింపురా బాయ్, ఇలా పొద్దున్న నుంచి లోలే. నడిచిపోయినవారా? చిన్నోడువైనా కుటుంబం మొత్తం ఒక్కడివే సాగుతున్నావురా. మనకోసమే కదక్కా. కష్టమైతలేదారా? అదేందో తెలియదక్కా, ఎంత కష్టం చేసినా మిమ్మల్ని చూస్తే ఇంకా చేయాలనిపిస్తుంది. మీ సంతోషమే నాకు బలం అక్కా, ఆ బలం నాకు చివరిదాకుంటే చాలు, ఏ కష్టమైనా చేస్తా. ఎవరున్నారు చెప్పు. అక్క, నా అల్లుడు మామ అంటుండే. నడుకోని మాట కాని సెయ్ కాని చాలా మంచిది, వాడు అన్నాడంటే జరుగుతుంది. పెద్దోడా వెళ్ళి మద్దతుని తోలుకురా, పోతాము. కొంచెం
మంచి తల్లి ఏడకమ్మా. అక్కకు బిడ్డ పుట్టిన 6 నెలల తర్వాత చూడటానికి మొదటిసారి మా ఇంటికొచ్చాడు. రావద్దునే, కూసో. ఎట్లున్నా దుర్గా? మంచిగా ఉన్నత్త. రాలుడు అల్లుడు వచ్చేసరికి బావ సంగతే మర్చిండ్రు. నా కొడుకు అచ్చవాడు మావ లెక్కలే కొడుతుడు కదత్త. అందుకే గీడి ఇంట్లోకి వెళ్ళి పోయేటప్పుడు సక్కంగా బండి మీదనే పోతాడు. గీడి మావలు వాళ్ళు కూడా కింద పెట్టారు మరి. ఏం బా మరిది, యాది మర్చారా? గదేంది బావా గట్లంటావు? నా నడిబ్బా మరిది, నువ్వు మంచోని కాబట్టి నీకే చెప్తానా. బండెట్టినాడే మీ అక్కని అల్లుడిని తోల్పుతా గంతే, ఇక పోయేస్తా. సరేనా అవ్వా, పావే. భద్రం ఉండు బిడ్డ. ఇవ్వ లచ్చమ్మ, ఎప్పుడో నీ బిడ్డలు అగ్గాను కానీ పైసలు తీసుకున్నావు, ఇప్పుడు పురుడు కూడా అయిపోయింది. అప్పటి సంధి అస్సలు లేదు, మిత్తి లేదు. నీకు 17 దినాలు గడివిస్తున్నా, పైసలన్నా కట్టు, లేకుంటే నీ పోరగాళ్ళు నా తార జీతాలకైనా పెట్టు. ఇదే ఆఖరా. గీవ్ కుదబెడితే అచ్చే పైసలకి బండొత్తది. ఇంకా పెండ్లికి చేసిన బాకీ ఎట్లా తీయాలి? కొంతడా అమ్మా, నేను ఎంత కష్టపడ్డా అప్పులు తీరలేదు. అమ్మనలా చూశాక తప్పో ఒప్పో కాంతత్త గుడుంబ అడ్డాలో పనికి పోవాలని నిర్ణయించుకున్నా. ఎంత లేవుగా నన్నే మోసం చేస్తావురా, నన్నే మోసం చేస్తావా? కళ్ళు నెట్టికెక్కినాయరా? బాధల్లో ఉన్నావంటే ప్యాన పెడతాను కానీ నీతి తప్పినని అస్సలు క్షమించరా. వేస్తానత్త, ఈ డబ్బులు తీసుకెళ్ళి జానకి. సరే అత్త. ఏంద్రలు నాకు ఇట్లొచ్చినావు? నీగాడ పని చేయనికత్తా. మీ అమ్మకు చెప్పినావురా? లేదత్తా. గప్పుడు నేను అడిగితే అర్థన్నావు? ఇప్పుడు నాకు పని కావాలత్తా, ఏదైనా చేస్తా. సర్లే చెద్దులే. కాంతత్త దగ్గర పనికి చేరిన కొద్ది రోజుల్లోనే గుడుంబా దందా మీద నాకు పట్టు దొరికింది. అత్తకు నాపై నమ్మకం పెరిగింది. 6 ఏళ్లలో అక్కడ హవా అంతా నాదే. నమస్తే మారన్న. నమస్తే. అది ఏంది లొల్లి? అప్పటి నుంచి మనోని బాగా సతాయించేస్తున్నారన్న. ఏమైందిరా, ఏంది లొల్లి? తాగి పైసలు ఇమ్మంటే నాతోని గొడవ పడుతుండన్నా. వీడేమన్నా తోపా ఆడి చెప్తున్నా? ఏం చేస్తాను అన్నా? పైసలు లేవా, ఉన్నా ఇయ్యట్లేవా? నన్ను నువ్వు పైసలు అడిగితే దందా చేయలేవు అన్నా. తాగితే బల్పుండు మామూలే అన్న. ఈ దందాలా నేను భయపడు అనేది? అయినా పైసలున్నోడు ఎప్పటికి దందా చేయడన్నా. సరసరా కాలే కడు పోకలు బోదా తెలిసినోడే గీ దందా చేస్తాడన్నా. పైసలు ఇచ్చేయన్నా. ఒక్కడనే తాగితే కిక్కుండదని నాతో పాటు నలుగురిని తీసుకొచ్చా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇంకోసారి అడ్డాలోకి అడుగు పెట్టద్దు. ఏమవ్వా పానం ఎట్లుంది? గట్లనే ఉంది బిడ్డ. దావకానకు పోయినవా? నువ్వు ఇచ్చిన పైసలు నా కొడుకే గుంజుకుండు. రే మావా, ఈ డబ్బు తీసుకోవై, అమ్మని దావకాన్ని దొలుకోవై, మంచిగా చూపించు. వద్దమ్మా, అమ్మలాంటి దానివి వద్దమ్మా. కన్నా కొడుకే ముసలి ఒక పైసలు ఇవ్వడన్నా, కానీ నువ్వెప్పుడు ఈ అవ్వకు పైసలు ఇస్తావు ఎందుకన్నా? రే అమ్మ ఎవరికైనా అమ్మేరా,
అమ్మ కూడు పెట్టనోడు, కోట్లల్లో ఉన్నా ఖాళీ కడుపుతో ఉన్నా బతికి దండగరా. నాకు తెలిసి లోకంలో దేవుడైనా దేవతైనా అమ్మ అని పిలవని పుట్టుకే లేదురా. అమ్మని మనం పానంగా చూసుకుంటే ఆ అమ్మ దీవెనే మనల్ని ముందు తీసుకుపోతుంది. అమ్మను మించిన దావం ఇంకేముంది చెప్పు. రా తీసుకోబో ఇస్తా గాని జర దాన్ని ఆ ఫోటో కడిగి తోలుకుపోరా. ఇదిగో చూడు ఆ బోల్డ్ అన్ని ఎట్లా ఇస్తాందో చెప్పకపోరా. అబ్బాబ్బా దీనిలోని పడలేకపోతున్నాను, కొద్దిగాల నుంచి ఏడుస్తానే ఉన్నది. పేరుకే నాకు పోరగాళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళు నా మాట నెట్లే ఏగలేక సస్తున్నా ఇళ్ళతో. అరే ఏమైందత్తా, గియాల చిన్నదాని పుట్టినరోజురా, ఫోటో దిగకుండా ఏ పని చేయదు. గా ఫోటో తీసుకుంటే ఇయాల రాననే, ఇక గదేమో ఏడుస్తే ఇంట్లోనే కూకుంది. ఫోటోవా గదానికి గంతలుల్లా, రేపే నేను తోలుకొత్తలే. రేపు కాదురా అయ్యా, ఇయాలనే కావాలా, గది మొండిది. అవునా, జర నువ్వైనా పట్టణం తీసుకుపోయి గా ఫోటో ఇది తీపిరా. సరే అత్తా. గది లోపలుంది, జర బుదగ నుంచి తీసుకుపో. జర ఏడవడం ఆపిగా. ఓ ఏగలేకపోతా దీంతో. సరే అత్తా. ఫోటో కోసం గింతగానో మాగం చేయాలనా? జర ముందు చూసి బండి దోలు. డ్రెస్ మంచిగా ఉంది, ఫోటోలో మంచిగా ఉండాలి కదా. రెండు రోజులు ఇస్తాడంట, మంచిగా కావాలన్నావు కదా, అందుకే రెండు రోజులు పడుతుంది. అందంగా దిద్దుతాడు నిన్ను, దా వెళ్దాం. నడిపోడా? థ్యాంక్స్. అనేది ఆడపిల్లలు చేయాలి, ఎందుకంటే ఆడపిల్ల అంటే అమ్మతో సమానం. అమ్మ మంచిగుంటే అందరు మంచిగుంటారుగా. మళ్ళీ చెప్పినా మరి సర్లే అత్తా. ఆడి కూడా పెట్టు.
ఏమైంది? ఏమోడేంద్రా అయ్యా, వాడు మళ్ళా మీ అక్కడ కొట్టి ఇంటికి తోల్తాడట. పొత్తుకల్లే బస్సు కొట్టాడు. ఇప్పుడు ఆవశ్యపడితే ఏమవుతుంది బిడ్డ? దాని బతుకు మొత్తం ఆగమైపోయా. పిల్ల పేరుకే బతుకుంది గాని వాడి చేతుల్లో ఎప్పుడో చచ్చిపోయా. ఏం లేదురా, అమ్మ మెల్లగా రా. మరి ఫోటోలే తేలేదు. ఏందిరా మరి గట్లున్నావు? ఏం లేదత్త, అక్క కొంచెం పానం బాలే. ఆడు మళ్ళీ దుర్గను కొట్టిండా? అవునత్త, గ్యాల మాల్ కూడా దొరికిపోయింది. ఎట్టా? వాడేదో దేశాన్ని నాశనం చేసినట్టు గుడంబ అమ్ముకునేటువంటి గంతగనం పట్టాలా? ఈ మూట తీసుకుపోయి కుదుబుల్లో పూర్లు ఇస్తే 50 రూపాయలు ఇస్తారు. ఈ అన్ని అందరికి ఇరికే సార్. మీరేం సపోర్ట్ చేస్తున్నారు? పోరాడు కదా, తీసుకోండి. ఒరే మారి, నువ్వు పోరా, నువ్వు పోరా, పో. చిల్లర నాయాల. రైట్ రైట్, పోనీ. కండక్టర్ కాకి కాపాడిండి అత్త. సరే రంది పడక ఇంటికి పో. సరే అత్త. అక్క ఇంటికొచ్చిన వారం రోజుల తర్వాత గాని మామూలు మనిషి అవ్వలేదు. ఏంద్రా మారి, పనికి పోలే గిట్లొచ్చినావు? హోటల్ వచ్చి పోదామా అత్త? దానికి ఇచ్చిపో. ఆ సేట్ దగ్గర మాల్ పైసలు తీసుకో, నేను అడ్డగడికి పోతానా. సరే అత్త. ఏ మరి ఫోటోలు తెచ్చినావా? తేలేదు. ఏమైందో చిట్టి గుండెల్లో, నవ్వులతోనే మాయలో నట్టి చేసేసావు హల్లాలే, మనసునే హల్లాలే.
నిన్న మున్నాలనే లేదు ధన్నా ధన్నా గుండెల్లోనే యుద్ధాలే జరిగే యుద్ధాలే నెలపై నేలనా ఇంగిలో తెలేసానా ఒప్పులా మారేస్తున్న చినుకై కురిసానా సబు హల్లాలే మనసుని హల్లాలే నీ నీలి నీలి కళ్ళల్లో కట్టుకనై ఉంటానే ఓ పిల్లో ఎరుపుని చూసి ఎగిరానే చుక్కల్లో ఎట్టకే ఈ మట్టిలో లేస్తూ తెల్లారే అందరు సూర్యుడిని చూస్తే నీ నిన్ను చూస్తుంటా నన్ను కాదంటవేమో అన్న ఆలోచన గుండె పిండేనంట సబు హల్లాలే మనసుని హల్లాలే ఆ నిన్న మొన్నాలేనే లేదు ధన్నా ధన్నా గుండెల్లోనే యుద్ధాలే జరిగే యుద్ధాలే పంచాయతీ కాడికి పిలిచిండ్రు చెప్పుడు ఇప్పుడు సంధి దుర్గను బతికి చూసుకోవాలి అంతే చక్కగా చూసుకోక నేను ఎవరో రోడ్డు మీద వదిలేసిందా బాలింతని కూడా చూడకుండా గొడ్డుని బాధట్టు బాధినావు పెళ్ళాన్ని సాకులేనివి పెళ్ళెత్తికి చేసుకున్నావయ్యా నా పెళ్ళం పిల్లల్ని నేను సాకపోతే నువ్వు సాకుతున్నావా ఏంది ఇప్పటికే నలుగురు పిల్లలు కదా ఇంకా నీ బుద్ధి మారలేదు ఇప్పటికైనా మారి మనిషిలా బతుకో ఇంకోసారి మా అక్క మీద చేయి పట్టదో నిన్ను సంపుతా పెద్దయ్యా ఇదే శివరా కొంచెం గట్టిగా చెప్పు నాకు భయం వేస్తుందమ్మా నేను ఆయనతో పోను వద్దక్క నువ్వు ఎక్కడికి పోవద్దు నువ్వు మాత్రమే ఉండక్క మీరేట్రా నాకు చెప్పేది గాదా అని ఎప్పుడైతే నాతో లగ్గం చేసిన ఇంటికి తోలిండ్రో గప్పుడే మీకు మాట్లాడే హక్కు పోయింది గది నా పెండ్లం ఏమన్నా చేసుకుంటా అయినా మీరు మాట్లాడేదేంద్రా ఏమన్నా ఉంటే మీ అయ్యను మాట్లాడమను ఆ రోజు ఆ మాటకి తప్పు చేసిన వాళ్ళు చెప్పిందే నా మాట దుర్గకేమన్నా అయితే మంచిగా ఉండదు బిడ్డ సారా సీసా పోస్తే అన్ని మూసుకొని బిడ్డల గానికి ఒప్పుకున్న నువ్వేంద్రా నాకు చెప్పేది ఇక నుంచి ఎవడైనా నా గురించి గాని నా పెండ్లాం గురించి గాని మాట్లాడితే నీ నా కొడుకు నన్ను కొట్టిండు
అమ్మా, అక్కకేం కాదు కదని ఇన్నేళ్ళు ఇక్కడనే ఉంచి పోను పోనున్న పంపించేసినా ఎట్లుంటుందో ఏందో. అమ్మా, అక్కకేం కాదే, అక్కకేం కాదు. అమ్మని మానసికంగా కృంగదీసింది. కోలుకోవడానికి చాలా ఏళ్ళు పట్టింది. ఇప్పుడు అమ్మ పిండిగిర్ని నడుపుతుంది. నేను కూడా సొంతంగా దందా మొదలెట్టాను. అది కాంతత్తకు నచ్చలేదు. నేను గుడుంబా దందా చేస్తున్న సంగతి అమ్మకు తెలియదు. అబద్ధం చెప్తూ అమ్మ కళ్ళల్లోకి చూడలేకపోయేవాడిని. కాంతత్త దందాను మించి మన దందా నడిచేది. ఎక్కడ పడగా లైవ్ వస్తాడో, పెడ పెడ పోగే ఉరుముల నుండి
దారిదారులు కూడా కనిపెట్టేస్తాడే, అరే ముక్కలు కొరికే చలిగాలుల్లో చీకటి కమ్ముకు వచ్చేస్తాడే, కుదురేలేని కాకి మా ఇంటికి సెగ పుట్టేస్తాడే. చేసుడు కష్టమైతాంది, ఆపేదాం బిడ్డ. ఆని గురించి మనం దందా పనిచేస్తున్నేంతమ్మా, ఆడు నీ తానే నేర్చుకుని నిన్నే మించిపోయిందా? అప్పట్లో ఆడి కసి చూసి ఆసరా అవుతాడనుకున్నా, కానీ మనకే ఎసరు పెడతాడనుకోలేదు. నాకు ఆయన మీద ముందు నుంచి అనుమానం ఉండే, కానీ నువ్వే అల్లుడు అనుకుంటా ఇంట్లోకి పిలిచినావు. ఆడేమయ్యాల మన మంచం ఎక్కి కూర్చున్నాడు. అద్దు బిడ్డ, ఆవేశపడ, ఆడు కట్టం వస్తే కూసినట్టు కాదు, కసిగా ఎదురెళ్ళేటోడు. కట్టన్ చేసి కమాయితే కాలం కూడా కలిసి వస్తుంది, చూద్దాం. కాలం తిరక్కపోదా, ఏదో నాడు కింద పడకపోడా. ఆ మారిగాని దందా మీద దెబ్బ కొట్టాలంటే ఎవ్వని కలవాలో నాకు తెలుసు. ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఊళ్ళో వాళ్ళందరిని పిలిచి మాట్లాడమంటారా? వద్దురా, మాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు, పేరు గౌరవం హోదా. మా తాతల కాడి నుంచి మేమే ఊరికి పెద్ద, ఇంకోడొస్తాడు. సరే అయ్యా, జల్ది జల్ది కానీరా, ఇవాళ అయిపోతుంది, పంచాయతీకి పోవాలి. నమస్కారం అయ్యా. రామయ్య ఇట్లా వచ్చినావు? ఈడవుడు నా కొడుకయ్యా. నీ కొడుక? ఒళ్ళంతా దెబ్బలుండేసరికి గుర్తుపట్లా. మా నుళ్ళి కుట్టారయ్యా. ఎందుకు కొట్టారో కూడా చెప్పు. చూడు రామయ్య, నీ బిడ్డకు పెళ్లి చేసినప్పుడు నీ అల్లుడికి ఏముందని చేసినావు? గుణం, ఇంకా ఆస్తి, ఇంకా కులం. ఇప్పుడు వచ్చావు దారికి. నీ కూతురు పెళ్లి చేయడానికి కులం చూసుకున్నావు, మరి జగన్నాథం కూతురికి కులం తప్పి పెళ్లి చేయమంటావా? ఇదెక్కడి న్యాయం రామయ్యా? తప్పు కదా, జగన్నాథం మా కులపోడు. నా దగ్గరకొచ్చి ఏడ్చాడు, తట్టుకోలేకపోయింది రామయ్యా, న్యాయం చేయమని మా వాళ్ళను పంపాను. మళ్ళా నీ కొడుకు గిట్లనే చేస్తే ఈసారి పంచాయతీకి నువ్వు ఒక్కడవే వస్తావు. అర్థమైంది కదా?
అనుభవం ఉన్నోడివి అర్థమైతుందిలే. సరేనయ్యా. నమస్తే అన్న. నమస్తే. ఏంరా ఈ మధ్య కనబట్టలేవు, దందాలో బిజీ అయినట్టున్నావు. ఇంకెక్కడ దందా అన్న, ఆ మారిగంత బక్ ఎప్పుడో బంద్ అయింది, ఇప్పుడు ఆడే సొంతంగా నడుతుండు. నువ్వేదో చేయాలన్న. నువ్వు మనోడివిరా, మన దగ్గర పనిచేసేవాడు మనతోనే పోటీ పడితే ఊరుకుంటానా? ఆడు అన్నీ పోగొట్టుకొని మళ్ళీ నీ దగ్గరికి వచ్చేటట్టు చేస్తా. నువ్వు అట్లనే అన్న. మా నోళ్ళు పంపి ఆడి సంగతి ఏంటో చూడు. ఏం బెదిరిస్తున్నావా? కాదు, పోరడు అని చెప్తున్నా. నాకు చిన్నప్పటి సంధి రెండే రెండు తెలుసు, ఒకటి కష్టపడడం, రెండు భయపడకపోవడం.
నీకోసం ఎంతసేపు ఎదురు చూడాలి. నీకేం బాబు, నువ్వు పోరాడివి, నేను ఇంట్లో అమ్మకి తెలవకుండా రావాలా? అయితే సార్ చెప్పేసొద్దామా? జానకి, 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 నిన్ను వదిలినే ఉండలేకపోతున్నా జానకి. నేను కూడా. అయితే మీ ఇంట్లో చెప్పేద్దామా? వామ్ము, అసలే అమ్మ అన్నలంతా నీపై మస్తు కోపంగా ఉన్నారు. గది తెలిసిన ముచ్చటే గాని ఇంకేదైనా చెప్పు. గాయన్నీ నాకు తెలియదు. ఈ లొల్లిలో మన పిల్ల అవుతుందా లేదని భయం అవుతుంది. ఏం జరిగినా ఈ జానకి పిల్లతో మారియే ఉంటాడు. మన పెళ్లి గురించి నువ్వు మర్చిపో, అంతా నేను చూసుకుంటాగా. సరే నేను పోయేస్తా, ఎక్కువసేపు ఉంటే ఎవరైనా చూస్తారు. సరే బాయ్. మీ అమ్మ గుర్తుకొస్తాందా బిడ్డ? మీరు మంచిగుంటే మీ అమ్మ సంతోషిస్తుంది. ఏడవ కూరి బిడ్డ, ఏడవ కూరి. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రామకుమార్, ఈసారి ఎలాగైనా నువ్వు సర్పంచ్ గా నిలబడాలన్నా. ఏదేమైనా నిలబడాలి తమ్మి. గిన్నె నుంచి అమ్మ ఇంకా రాలేదా? రాలేదమ్మీ. రాలేదా అమ్మా? ఏందమ్మా ఇంత ఆలస్యమైంది? పండుగ దగ్గర వచ్చింది కదరా, గిర్నీకి అత్తనే ఉన్నారు మంది. ఇక ఈ పనులన్నీ నీకెందుకమ్మా? నువ్వు ఇంట్లో ఉంటే పానం నిమ్మలంగా ఉంటదంటే వినవేంది? నువ్వు ఇంట్లోనే కూర్చో, ఏం చేయకు. వద్దమ్మా అంటే ఊరికి పనిచేస్తుంది. ఏంటో ఎడ్డి మాలోకం, కష్టపడి పనిచేసేదాన్ని పట్టుకొని పని మానేయమంటారు, ఖాళీగా ఉండే నన్ను పట్టుకొని పని చేయబట్టారు. ఆయన మనకెందుకు ఈ అవ్వారం? మనం పడుకుందాం, సపోర్ట్ చేయక పడుకుందాం. మీ ఎస్ఐ సార్ ఉన్నాడా? లోపల ఉన్నాడు బా. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. భూపతన చెప్పిండుగా మీకు, ఇగో పైసలు, బ్యాలెన్స్ పని అయిపోయినాక చూసుకుందాం. సరే నువ్వు బో. సరే సార్ బాలా, మంచిది. మరి 7 సంవత్సరాల నుండి బండమోహమే చూపిస్తున్నావు, ఇంతో కలిసి ఆడికైనా పోవాలని ఉంది. రేపు పోదాంలే. మరి ఇంట్లో అమ్మాలు? జానకి నాకు కావాలనే. మారిగా బండి గీడుంది, ఏంది చూద్దాం. జానకి ధైర్యం రా నీకు. చూస్తే తెలియట్లేదా నీ చెల్లి అడుగుపే. నేను మీ చెల్లి ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను, పో. నిన్ను పోబే. రా. ఏమైందో చెప్పు. ఇంకేముంది, మన ఇంటి పర్వత తీసుకుపోయి ఊరోతల గుట్టలో పెట్టింది. మరి అని ప్రేమిస్తాంది. నీకిదేం బుద్ధి పుట్టిందే? ఆడు మన తన జీతానికి పనిచేసినాడు. అమ్మా నేను మరి ప్రేమించుకున్నా, నేను అతన్నే పిలువు. మాట్లాడుకోరు ముయ్యవే. ఆడు పేరెత్తితే సంపేస్తా. లోపలికైనా లోపలికి. Oh
ఎప్పుడు నా బిడ్డను చంపినావు, ఇప్పుడేమో పిల్లల్ని పంపంటావు. నేను నా బిడ్డల్ని తోలకపోతే నీ సంగతి చూస్తా. నువ్వేమన్నా సై, కూరగాయలు అసలు తోలేదు లేదు. ఒక్కసారి జైలుకి పోయి వచ్చినోడిని మళ్ళీ పోవడం పెద్ద కష్టం కాదు. ఎట్లా తోలవో నేను చూస్తా. నా కూడరు బంగారం నన్ను బాగా చూసుకుంటది. ఏంది లచ్చమ్మ ఇవాళ తొందరగా వచ్చినావు, ఏం సంగతి? కిర్రికాడికి కాటం రాజొచ్చుండు, పిల్లలు కావాలని లొల్లి చేసిండు. వాడు పిల్లల్ని ఏం చేస్తాడని భయమేతాంది. చూస్తేనే తట్టుకోలేదు. అట్టి నా మీద రెండు సార్లు చేయేశా, ఎప్పుడో వేసేయాల్సిందే. నిన్ను ఆ రోజు వేసేయాల్సిందిరా. మొదటిసారి మా నాన్న అడ్డు వచ్చాడు, రెండోసారి మీ ఊరోళ్ళు అడ్డు వచ్చారు, కానీ ఇప్పుడు ఆ ఛాన్సే లేదురా. నేనే చంపుదాం అనుకున్నా, కానీ నాకు కుదరలే. నా బంగారు తల్లి, నువ్వు నా బిడ్డని చంపినట్టు చంపి న్యాయం చేసినావు బిడ్డ. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎవడొస్తాడో రాణి, చూసుకుందాం. నువ్వు ఆగయ్యా, నువ్వు చంపడేంది బిడ్డ? అక్కే లేనప్పుడు ఆడెందుకమ్మా? పరిగెత్తించి పరిగెత్తించి మరీ చంపాను. మరి నిన్న ఎస్ఐ గారు స్టేషన్కి రమ్మంటున్నారు. హలో, వాడు ఇంకా బయటికి రాడు, నువ్వు ఇంకా తడిగుట్టేసుకుని పడుకో. మిగతా బ్యాలెన్స్ ఇంటికి పంపించు. ఇప్పుడైనా నిజం చెప్పరా సార్? మీరెంత కొట్టినా నిజం ఇదే సార్. నీ గురించి నాకు బాగా తెలుసురా,
కుటుంబం అమ్మి తప్పించుకున్నంత తేలిక కాదు. మనిషిని చంపి తప్పించుకోడు. సార్, మా బావంటే నాకు ప్రాణం సార్. ఆడిని నేనెందుకు చంపుతా? ఆడి కోసం నా ప్రాణం ఇయ్యడానికైనా సిద్ధం సార్. ఆడి మీద ఎంత ప్రేమ ఉంటే ఆడి పేరు ఇక్కడ కుట్టించుకుంటాను సార్. నిశ్చితార్థం మంచిగా జరగాలి. పంతుల్ని పొద్దుగాలే రమ్మను. మీ పెద్దయ్యని బాబాయ్ని అందరిని రమ్మని చెప్పు. అమ్మా, మారి చాలా మంచి చూడమ్మా. తనంటే నాకు చాలా ఇష్టం. నన్ను బాగా చూసుకుంటాడు. నీకు నేనంటే ఎంత ప్రేమ, అంతకన్నా ఎక్కువ వాడికి ప్రేమ. ఒక అమ్మాయికి ఇంతకన్నా ఏం కావాలమ్మా? నీకు దండం పెడతా. నాకు మారికి పెళ్లి చేయమ్మా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ముద్దలు పెట్టిన సేత్తోనే పిండం పెడతాను. చంపితే చూస్తా. నేను మారిని పెళ్లి చేసుకుంటా. నీకెవరో పిచ్చానే సొంత బావనే చెప్పి జైల్లో ఉండు. జీవితాంతం బయటకు రాడు. నాకు మారి అంటే చాలా ఇష్టం అమ్మా. నువ్వు ఇట్లున్నావు కానీ నిశ్చితార్థానికి యాదగిరి నన్ను రమ్మను. అట్నే పోలీసులకి చేతులు ఎట్లా వచ్చినాయి బిడ్డ? అమ్మా నువ్వు ఊకో అమ్మా, నాకేం కాలేదు. ఊకో లచ్చమ్మా, మన కడుపు మీద పడ్డ దెబ్బ కంటే ఇదేం పెద్ద దెబ్బ కాదు. ఊకో, నువ్వేం రద్ది పడకు. ఒరే పెద్దోడా, ఒరే చిన్నోడా, ఎంత ఖర్చయినా ఎంత డబ్బైనా సరే వాడి మీద ఒక్క కేసు ఉండొద్దు. కానీ నువ్వు చూసుకో బిడ్డ, నువ్వేం రద్ది పడకు. నీకు నేనున్నా. మారన్నా అన్నా, అక్కడ జానకి బలవంతంగా నిస్సహాయం జరుగుతుందన్నా. పద బలం చంద్రబలం తదేవా, విద్యాబలం దైవబలం తదేవా, లక్ష్మీపతే దేవృగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః శుభముహూర్తో అస్తు. తాంబూలాలు మార్చుకోండి. జానకి, రా జానకి, రా. బతకడానికి బతుకు తెరువు చూపిస్తే బలి తెగించి నా బిడ్డకి వలేస్తావరా? నా కొడుకు ఏం తక్కువైందని? నీ కొడుకుని రౌడీ లెక్క పెంచావు. అట్టా తోడు దగ్గర నా బిడ్డ ఎట్లా సుఖపడతాది? నా కొడుకు గురించి నాకు తెలుసు. జానకిని బంగారలా చూసుకుంటాడు. కుటుంబం అమ్ముకుంటా బావని సంపినోడి దగ్గర నా బిడ్డ ఎట్లా ఉంటది? ఏంది నువ్వు మాట్లాడేది? నా కొడుకేంది, కుటుంబం అమ్ముడేంది? నా కొడుకు అట్లాంటి చెడ్డ పని చేయడు. అమ్మో, ఏం తెలియనట్టు నంగనచ్చిలా మాట్లాడుతున్నావు. ఆడి చేసే పలే అది. లేకపోతే కలెక్టర్కి తీసేసి డబ్బు సంపాదిస్తా అని అనుకున్నావా? నువ్వు కుటుంబ దంద చేసేది నిజమారా? ఆ పాడు కుటుంబం వల్ల మన బతుకులు ఎట్లా తయారైనా తెలిసి కూడా ఆ పని ఎట్లా చేస్తావురా? ఆ కుటుంబం వల్ల ఎన్ని సంస్థలు ఆగమైపోతున్నాయో తెలుసారా నీకు? వాళ్ళ ఉసురు పట్టుకు తగులుంది బిడ్డ. మా బాబుషి డబ్బు పడుకొద్దు. ఈ క్షణం నుంచి ఆ తంత వదిలేస్తానని నాబీ తొట్టాయి. ఒట్టేస్తే వదిలేస్తాడు అనుకుంటున్నావా ఏంది? ఇన్ని రోజులు నీకు తెలియకుండా నీకు ఈ బాగోతున్నాడు బిడ్డ. ఆడు మాట తప్పినాడు. ఈ తల్లి పాడ ఉండదు. ఈ ఏషాలన్నీ చౌరస్తాలో ఏంటి? జనాలు చిల్లరే నేస్తారు. అడక్క తినడం మీకు అలవాటే కదా. ఆగరా, నా బిడ్డ నిన్నటి వరకు ఎట్లున్నాడో ఏం చేసేటాడో అవన్నీ వదిలేయి. ఈ రోజు నుంచి వాడు నీతిగా బతుకుతాడు. నీ బిడ్డకు కష్టం అంటే ఏంటో తెలవకుండా చూసుకుంటాడు. నన్ను నమ్ము.
నువ్వు నా బిడ్డని ప్రేమించేది నిజమైతే ఆణ్ణి నమ్మి మాతో రా. నీ బిడ్డను నా కొడుకు కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడు. భద్రా మన వంశంలో ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్న మగాడు హారతి అమ్మ. రా బిడ్డ, అమ్మ రా, లచ్చమ్మ తీసుకురా. నడిపోడా, ఇది నా కష్టార్జితం. చెల్లె పెళ్లికని దాసిన పైసలు, దీంతో నీ కొత్త జీవితాన్ని మొదలెట్టు. అమ్మ ఇచ్చిన డబ్బే పెట్టుబడిగా మంచి దారిలోనే సంపాదించాలని నిర్ణయించుకున్నాను. అమ్మ దీవెనలతో పాటు అన్నదమ్ముల అండతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా త్వరగానే మంచి స్థితికి చేరుకున్నాను. తమ్ముడితో కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టించాను. అన్న కూడా తనకిష్టమైన రాజకీయాల వైపు అడుగేశాడు. భూపతి గారు, నా సర్వీసులో ఇన్నేళ్లుగా ఏకగ్రీవంగా ఇన్నిసార్లు ఎన్నికైనా ఏకైక సర్పంచ్ మీరేనండి. మళ్ళీ సర్పంచ్ కాబోతున్నారు, కంగ్రాట్స్ సార్. మా అన్నకు పోటీగా ఎవడొచ్చినా తొక్కి పడేస్తాం. మీకు అంత పని కూడా అవసరం లేదు. ఈ ఊళ్ళో భూపతి అన్నని ఎదిరించి నామినేషన్ వేసే మగాడే లేడు. అంతా సార్, నామినేషన్ వేయాలి. ఖాయం చేయండి. గుణంలోనూ అందంలోనూ నా ఇద్దరు కోడళ్లకు సరితూగేలా ఉంది. ఈ సంబంధం మాట్లాడండి. అమ్మా, నీకు నచ్చింది సరే, మరి చిన్న నీకు నచ్చుద్దా? నా బిడ్డ మనసేందో నాకు తెలిసే. ఇటు విండతీయా, చాలా బాగుంది. చిన్నోడా, నీకు లగ్గం ఖాయం చేశాను రా చూడండి. తమ్ముడు పెళ్లితో పాటు చెల్లికి, అలాగే మేనకోడలు పద్మకి కూడా పెళ్లి చేశాం. కానీ పద్మ జీవితం కూడా అక్క జీవితం లాగే. పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలు కూడా బాగానే ఉన్నారు. అమ్మమ్మ ఎలా ఉంది మామ? చాలా బాగుందమ్మా. ఇంటికి ఎప్పుడు వస్తావు అమ్మా? శేఖర్ ఎలా ఉన్నాడు? బాగా చూసుకుంటున్నాడా? సుజాత, సుజాత. హా అత్తయ్య. మంచి నీళ్ళు తేయమ్మా. హా తెస్తున్నా అత్తయ్య. ఎప్పుడు నాకే చెప్తుంది. ఏందమ్మా మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నావు? మావయ్య అది పర్లేదు, చెప్పమ్మా. పద్మ, ఎందుకు గాబరా పడుతున్నావు చెప్పమ్మా. మావయ్య, ఆయన కొంచెం డబ్బు అవసరం పడింది. అంతేనా? ఎంత కావాలి? ఎదిగోండి అత్తయ్య, నేను పంపిస్తాను. సరే, అలాగే మామయ్య.
అమ్మా ఎల్లు వెళ్తానతయ్యా. వదినా, నువ్వు షాప్కొచ్చుడింది? మీ ఆరా లేరా? ఎవరు లేరు వదినా. నేను చూస్తంటే జాలేస్తుంది వదినా. ఎట్టుండేదానివి, ఎట్టయిపోయినావు, పని మనిషి లెక్కైనావు. ఎందుకు? ఇంట్లో అందరికి వండి పెట్టేది నువ్వే, ఇంట్లో కావాల్సినవి తెచ్చుకునేది నువ్వే, అందుకే మన పని మనం చేసుకుంటే తప్పేముంది వదినా. తప్పేం లేదు వదినా, కానీ అందరూ పని చేయాలిగా. మీ అత్త పెత్తను వెంది నీ మీద. అవును వదినా, ఏం కావాలన్నా అత్తమ్మనే అడగాలి. అన్న కూడా సంపాదిస్తాడు కదా, మీ సంపాదనంత గాళ్ళకిచ్చి మళ్ళా మీరు అడుగుడేంది? గదే తలుచుకుంటే ఒక్కోసారి చాలా బాధేస్తుంది. కానీ మీ అన్న నా మాటింటేగా. కొడుకులు పెళ్ళయ్యేదాకనే తల్లి కొంగు పట్టుకొని తిరగాలి, పెళ్ళైనాక పెళ్ళం కొంగు పట్టుకొని తిరగాలి. అప్పుడే అంత సక్కంగా ఉంటది. సరే వదిన, పోయొస్తా. రెండు పడితే గానీ నువ్వు ఉండవు. పోరగాని గట్ల కొడుతున్నావేంటి? నా పోరగాడు నా ఇష్టం, నా పోరగాని కొట్టుకునే హక్కు కూడా లేదా? ఏమైంది గట్ల మాట్లాడుతున్నావు? ఇంకేం మాట్లాడాలి? నేను ఇంటి పెద్ద కొడలను, ఈ ఇంటి పని మనిషిను, నాకే అర్థం కావట్లేదు. ఏమైందమ్మా? కొంపలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకేం చెప్పకుండా అన్ని పనుల్లో నాకెందుకు చెప్తున్నావు? సుజాత, ఏమైంది? ఇంకేం అవ్వాలి? మాకేం అవసరం వచ్చినా నిన్నే అడుక్కోవాలి. ఇంట్లో అందరినీ ఎలా చూస్తున్నావు, నన్ను ఎలా చూస్తున్నావు? నువ్వు ఇంటికి పెద్ద కోడలివే, గందుకే చెప్పినా, కానీ ఇట్లా బాధపడతావు అనుకోలేదు. మాయదారి కొంప, వేరే ఉంటే బాగుండేది, ఈ గోలంతా తప్పేది. మేం వేరే కప్పురం పెడతాం. ఏంది వేరే కాపురం అంటున్నావు? ఎందుకే అక్క, ఈ కొంపలో బతికే కంటే చస్తే మంచిదేమో. చిచ్చి, నా కర్మ. సుజాత, ఏమైంది? ఎలా పొద్దుగానే పన్నావు? ఒంట్లో బాగాలేదా? ఏంది నాకెట్లుంటే నీకేంది? అందరికి గొడ్డు సెక్కరు చేసేదానిగా. ఏంది గట్ల మాట్లాడుతున్నావు? నా గట్ల మాట్లాడమే వచ్చు, వినబుద్ధి కాకపోతే వెళ్ళిపో. ఏంది పిచ్చిదాని లెక్క చేస్తున్నావు? నీకేమో పిచ్చిదాని లెక్క అనిపిస్తున్నా, నేనంటే అందరికి లోకువే. ఇప్పుడు ఎవరేమన్నారండి గట్ల బాధపడుతున్నావు? ఇంట్లో అందరికి చాకరి చేస్తుంటే ఎందుకు ఇంత చేస్తున్నావు? ఎప్పుడు అనలే. ఇంట్లో అందరికి నువ్వు మంచోడివే, కానీ నేనే చెడ్డదాన్ని. సుజాత, జరిగింది ఏదో సక్క చెప్పు, వంకరగా మాట్లాడకే. నాకు ఇంకా ఇంట్లో ఉండాలనట్లేదు, మనం వేరే కప్పురం పెడదాం. ఈ కుటుంబాన్ని వదిలి రాలేను, మళ్ళెప్పుడు వేరే మాట్లాడకు. ఈ ఇంట్లో అందరం ఒకటే. అవును, మీరంతా ఒకటే, నేనే వేరు. వదిన బయటకు వెళ్ళటంతో అమ్మకు మొదటిసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంట్లోనే దాక్కొని ఉంటాడు, పోయి చూడరా. మీరెవరు? మీ ఆయనకి 10 లక్షలు అప్పు ఇచ్చిన వాళ్ళం. మా ఆయన మీ దగ్గర అప్పు తీసుకోవడం ఏంటి? ఏం తెలియనట్టు చెప్తున్నావేంది?
నీ మొగడు అప్పు తెచ్చి ముంచడం, నువ్వేమో ఆ డబ్బుతో సోకులు పడ్డం, బాగుంది మీ వ్యవహారం. సార్, నాకు నిజంగా ఆయన డబ్బులు తీసుకున్నట్టు తెలీదు. వాడు ఇంట్లో ఎక్కడా లేడు, వారం క్రితమేస్తా అన్నాడు. అప్పటి నుంచి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. మీ ఆయన రాగానే చెప్పు, 2 రోజుల్లో డబ్బులు మొత్తం ఇచ్చేయాలి, లేకపోతే ఏం చేస్తావో మాకు తెలీదు. చెప్పు వాడికి, 2 రోజుల టైం ఉంది. వారా పోయిల డాడీ కూర్చో. మామయ్య నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నాడు కదా, బయట అప్పు చేయాల్సిన అవసరం ఏంది? వేరే బిజినెస్ పెడదామని. నాకు తెలియకుండా 10 లక్షల బిజినెస్ ఏం పెట్టినావు? బిజినెస్ కాదు, క్రికెట్ లో రేసింగ్ లో పెట్టా కానీ పోయినాయి. ఈసారికి వస్తాయిలే, లైట్ తీసుకో. అప్పించిన ఇంటి వరకు రప్పించిన ఇంకెట్లా తీరుస్తావు చెప్పు. ఈ ఒక్కసారికి మీ మామని అడుగు. నువ్వు అడిగినప్పుడల్లా మామని డబ్బులు అడిగి పెద్ద తప్పు చేసిన, మళ్ళీ అడిగి తప్పు చేయలేను. ముందు విషయం అంతా మామకు చెప్తా. నాకు పద్దు పద్దు ప్లీజ్, ఈ ఒక్కసారికి మీ మామని డబ్బులు అడుగు. సాయంత్రం కల్లా పెట్టి అప్పు మొత్తం క్లియర్ చేస్తా. ఎట్టి పరిస్థితిలో అడగను. పదు 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 చచ్చిపోయింది. విరమాలు తెలుసా? అక్కలానే పద్మ కూడా భర్త చేతిలో చనిపోయేసరికి అమ్మ ఆరోగ్యం మరింత క్షీణించింది. సిస్టర్, ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి పేషెంట్ ని ఆపరేషన్ థియేటర్ కి షిఫ్ట్ చేయండి. సక్సెస్ అయింది, మీరు వెళ్ళి చూడొచ్చు.
అనే పిల్లల్ని తీసుకురారా. అత్తమ్మ, అక్కడ అమ్మకి అస్సలు బాగాలేదు, ఎట్లయినా శ్వేతని పంపించాలి. చూడయ్యా, నా బిడ్డని మీ ఇంటి పని మనిషి లెక్క చేసిండ్రు. నేను పంప, నువ్వు వచ్చేది ఉంటే ఈయన్నే ఉండు. నేను రానంటే రాను. సుజాత, ఈ కాలంలో అందరితో కలిసి ఉండడం చాలా అదృష్టం. ఒక్కసారి అందరితో కలిసి ఉండడం అలవాటైతే తర్వాత విడిగా బతకడం చాలా కష్టం. నా వాళ్ళని నీ వాళ్ళనుకో, నువ్వు నేనుగా కాకుండా అందరితో కలిసి మనంగా బతుకుదాం. రా సుజాత, ప్లీజ్ ఇంకేం ఆలోచించకు. వదిన ఇంటి బాధ్యతలు తీసుకుంది. అమ్మా నాన్న మనవలతో సంతోషంగా ఉన్నారు. అన్నయ్య ప్రెసిడెంట్ అయి ఊరి వాళ్ళ అభిమానాన్ని పొందటంతో భూపతి జీర్ణించుకోలేకపోయాడు. ఊర్లో నాకున్న పవర్ని మొత్తం లాక్కున్నారు. ఇప్పుడు వాడిని ఏదో ఒకటి చేయాలి. వాడు మర్చిపోలేని దెబ్బ కొట్టాలి. ఇలా మేమంతా బాగున్న సమయంలో అమ్మకు మరోసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. కానీ ఈసారి సివియర్గా వచ్చింది.
అమ్మ అమ్మ స్వామి స్వామి నిలబడి స్వామి. నువ్వు ఎదిగిన కొద్దీ నా పగ పెరుగుతూ వచ్చిందిరా. నాకు పదవంటే ప్రాణం, దాన్ని లేకుండా చేసావు కదరా. అందుకే నిన్ను మీ అమ్మ దగ్గరికి పంపిస్తున్నాను. Thank you.
అతిథులకు మన ప్రియతమ నాయకులైన ఎమ్మెల్యే శ్రీ డిఎస్ రావు గారికి స్వాగతం. మన ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరియు ఈ సభకు ముఖ్య కారకులైన లక్ష్మమ్మ గారి కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు. నిజం చెప్పాలంటే ఈ సభకు నేను కాదు, వీళ్ళే ముఖ్య అతిథులు. వీళ్ల కోసం నేను ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కన్న తల్లి రుణం తీర్చుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. వయసు అయిపోయిన తల్లిదండ్రుల్ని పట్టించుకొని కొడుకులున్న ఈ సమాజంలో తమకు జీవితాన్నిచ్చిన అమ్మ జ్ఞాపకార్థంగా ఎంతో మంది పేదలకు ఇల్లు కట్టించి పేద విద్యార్థులకు బడి నిర్మించిన ఈ అన్నదమ్ములను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆ మహాతల్లి ఎక్కడున్నా వీళ్లను చూసి గర్వపడుతుంది. ఇలాంటి కొడుకులున్న లక్ష్మమ్మ గారు ఎంతో అదృష్టవంతురాలు. ఆ తల్లి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడమే ఈ సభ ఉద్దేశం. ఇక్కడ నేను మాట్లాడేదానికంటే లక్ష్మమ్మ గారి కొడుకులు మాట్లాడితేనే చాలా బాగుంటుంది. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అమ్మా ఎంతో గొప్ప పదం. ఆ పదం వింటేనే నా గుండె ఉప్పొంగుతాంది. అమ్మంటే ప్రేమ, అనురాగం,
ధైర్యం దైవం ఈ సృష్టికే మూలం. ఎవరికైనా తల్లి తండ్రి గురువు దైవం అంటారు, కానీ మాకన్నీ మా అమ్మే. మేమీరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం మా అమ్మ. మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మా అమ్మ గడుపున పుట్టాం. ఈరోజు మాకు ఆస్తి అంతస్తు పేరు హోదా అన్నీ ఉన్నా మా అమ్మ లేని వెలితి ఎప్పటికీ తీరదు. అందుకే అమ్మ జ్ఞాపకంగా బడిని కట్టించి పేద పిల్లలకు ఉచితంగా చదువును అందించి పేదోళ్ళ ముఖాల్లో మా అమ్మ చిరునవ్వును చూసుకోవాలని మాకు చిన్న ఆశ. తినడానికి సరిపోయే తిండి లేకపోయినా అందరికీ పెట్టి తనుపస్తులుంటుంది, అదే అమ్మ. మనకు సుస్థి చేస్తే మన ఆరోగ్యం కోసం అల్లాడిపోయే చేదస్తమే అమ్మ. కడుపున పుట్టినల కోసం కట్టుకున్న భర్తనైనా ఎదురిస్తుంది, ఎన్ని కష్టాలైనా భరిస్తుంది. తన బిడ్డల మనసులో ఏముందో తెలుసుకొని దాన్ని వాళ్ళకు అందించడానికి ఎవరినైనా ఎదిరించే ధైర్యమే అమ్మ. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో ప్రేమించడం ఎవరికీ రాదు, ఒక్క అమ్మకి తప్ప. అమ్మ గురించి చెప్పడానికి మాటలు రావటం లేదు. మరో జన్మ అంటూ ఉంటే నీకు అమ్మగా పుట్టాలనుందమ్మా. మన కోసం ఎంతో చేసే తల్లిదండ్రులకి చివరి దశలో చేతికర్ర ఇవ్వకండి, మీ చేతినే కర్రగా అందించండి. అమ్మని దేవతగా పూజించే ప్రతి ఇల్లు హరివిల్లవుతుంది. అమ్మ దీవెన మనకుంటే ప్రతి జీవితం సంతోషమయమవుతుంది. పంచావే అమ్మా, ఉరిసావుగా నాకిచ్చి